స్వాగతం సుస్వాగతం డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కట్టుడు పళ్ళు ఎంతకాలం పెట్టుకోవాలి అంటే చాలామంది పళ్ళు కట్టించకుండా ఉంటారు అవి ఇది ఎంతకాలం పెట్టుకోవాలి సార్ అని అడుగుతారు ఎంతకాలం పెట్టుకోవాలంటే అంటే అందరికీ ఒకటే టైం ఉండదు అంటే కొంతమందికి ఒక వన్ ఇయర్కే అది చేంజెస్ వచ్చేస్తాయి కొంతమందికి ఐదు సంవత్సరాలైనా అవి చేంజెస్ రావు అంటే వాళ్ళ యొక్క ఈ దవడ ఎముక ఆ స్ట్రెంగ్త్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది అంటే వాళ్ళ యొక్క దవడ ఎముకలు బాగా స్ట్రాంగ్గా ఉంటే అవి ఎక్కువ కాలం పాటు అదే కట్టిన సైజులో అవి మెజర్మెంట్స్ మారకవాహనగా ఉంటాయి ఆ తర్వాత అవి నవలటానికి కూడా మంచి కన్వీనియంట్గా ఉంటాయి ఇప్పుడు అట్లాంటిదప్పుడు ఇంచుమించు ఎవరైనా పళ్ళు కట్టించుకున్నట్లయితే అవి ఇప్పుడు మీకు కన్వీనియంట్గా ఉన్నాయా లేకపోతే డిస్టర్బెన్స్గా ఉన్నాయా అన్నది గమనించాలి అంటే ఒక సంవత్సరంలో అవి కన్వీనియంట్గా లేవు అనుకోండి అవి మళ్ళీ మార్చుకోవాలి అట్లాగే కొంతమందికి ఒక రెండు సంవత్సరాలు కొంతమందికి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి కట్టిన పళ్ళు సరిగ్గా లేవు అనుకోండి అవి మళ్ళా మార్చేసుకుని అవి కొత్త పళ్ళు కట్టించుకోవాలి కొంతమందికి పది సంవత్సరాలు ఇట్లాగా అవి అందరికీ ఒకేలాగా ఉండవు వాళ్ళ యొక్క దవడ ఎముక యొక్క స్ట్రెంగ్త్ని బట్టి ఆధారపడి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ చేంజెస్ని వాళ్ళు కూడా గమనించాలి అంటే డించర్కి తర్వాత లోన ఎముక సరిగ్గా ఫిట్ అయ్యిందా లేదా మనం నవ్వులుతున్నటప్పుడు ఏమైనా కదులుతుందా లేదా తర్వాత నవ్వులుతున్నటప్పుడు సరిగ్గా నవలగలుగుతున్నామా అన్నది ఇంపార్టెంట్ ఈ సరిగ్గా నవలలేని పరిస్థితుల్లో డెఫినెట్గా డాక్టర్ని దంత వైద్యులను సంప్రదించి ఇప్పుడు ఇట్లా ఉంది అని చెప్పాలి చాలామంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కట్టించుకుంటారు మళ్ళీ డాక్టర్ దగ్గరికి రావటానికి చాలా బతకం వేసేది టైం లేక వాళ్ళు ఏంటంటే మళ్ళా రన్నమాట ఇట్లా రాకుండగా ఎట్లా ఉంటే అట్లాగా అది దాన్ని యూజ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అట్లా కాకుండా ఇప్పుడు డెంచర్ అనేది రోజు రోజుకి ఇప్పుడు మారుతూ ఉంటుంది అంటే దాని యొక్క మనం డెంచర్ అనేది యథాతథంగా ఉంటుంది లోన ఎముక మాత్రం మారుతూ ఉంటుంది ఆ మారతా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం ఉందన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు చేస్తారని నేను భావిస్తూ ఉన్నా